ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు రిస్క్ అనేది అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంటుంది. అవునండి. మనం ఒకసారి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ గురించి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్సే. యెస్. కానీ మనం దేంతో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. అవును. కాబట్టి అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో మనం కనుక ఎంత రిటర్న్స్ ని పొందగలిగితే మరి మనం, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ అని మనకి మనం జడ్జ్మెంట్ ఇచ్చుకోవచ్చు అంటారు. సో రిస్క్ ఈజ్ ఎవ్రీవేర్. నేను ఎప్పుడైనా ఇదే చెప్తాను. కాకపోతే మనం ట్రెడిషనల్ గా రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి ట్రెడిషనల్ గా మనం రియల్ ఎస్టేట్ లో రిస్క్ లేదు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎస్, ఇప్పుడు ఎన్ని భూకబ్జాలు చూడలేదు, అండ్ రోడ్డు వైడనింగ్స్ అవ్వచ్చు, ప్రభుత్వం ఏదైనా హైవేలు వేయడానికి అయి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న తర్వాత లేదా ప్రాజెక్టుల కోసం అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ తోటి భూములు కోల్పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఈ అక్రమాస్తులు కూడా అక్రమంగా చేసిన తక్కువ మంది కాకపోయి ఉండొచ్చు, మంది కాకపోయినా కానీ సమ్టైమ్స్ మనం ఇరుక్కుంటాం, ఇరుక్కుంటాం, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయి ఉండొచ్చు, అవి చాలా కామన్ గా జరుగుతూ ఉండేవే. సో రిస్క్ ఎక్కడైనా ఉంటది. రియల్ ఎస్టేట్ లోకి వచ్చేసరికి ఈ కండిషన్స్ రిస్క్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మన ఒక ఏరియా పెరుగుద్ది అనుకుని కొంటాం, అది పెరగచ్చు పెరగకపోవచ్చు. ఆ ఏరియా మనం ముందుగా యాంటిసిపేట్ చేసి అక్కడ కొంటే బాగా పెరుగుద్ది అనే ఉద్దేశంతో కొంటాం. అది ఒక్కోసారి ఇంకా డిలే కూడా అవుద్ది. మన అవసరాలు వచ్చినప్పుడు ఏదైనా లిక్విడేట్ చేయాలి అన్నా కానీ దాన్ని తీసి లిక్విడేట్ కాదు. ఏరియా డిమాండ్ బట్టి అది టైం ఫ్రేమ్ మారుతూ ఉంటుంది. కొద్ది సిటీలో ఉండేది అయితే వెంటనే అవుద్ది, సిటీ బయట ఉండేది కొద్దిగా డెవలప్మెంట్ స్లో ఉండేది అయితే 6-7 మంత్స్, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో అందులో కూడా రిస్క్ ఉంది. ఈక్విటీలో రిస్క్ లేదా? ఎస్, ఈక్విటీలో కూడా మార్కెట్ వాలటిలిటీ అనేది, రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో బేసిక్ గా రిటర్న్స్ అనేవి మనం ప్రాపర్ గా జనరేట్ చేయాలంటే ఎప్పుడైనా నేను ఫాలో అయ్యే థంబ్ రూల్ ఒకటే చెప్తాను ఎవరికైనా, టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ 6-7 సంవత్సరాల నుంచి హైదరాబాద్ భూములు విపరీతంగా పెరుగుతూ పోయాయి. అసలు మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఇండియా అంతా హైదరాబాద్ వైపే చూసింది. మొన్న మధ్య కోకాపేటలో ఎకరం 100 కోట్లు చూసాం. స్పెక్యులేషన్, స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్ జరగడానికి అదొక స్పెక్యులేషన్. సో పెరిగింది అది. సో బేసిక్ గా మనకి విపరీతంగా పెరుగుతూ పోయింది. మీరు గమనిస్తే పర్చేసింగ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ లెగ్ లోనే ఎక్కువగా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది అంత ఊపులు ఏమి లేదు, రేట్లు ఏమి అద్భుతంగా పెరగట్లేదు. ఎంతకాలం ఇట్లుంటుంది అని అంటే ఇంకో 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇలానే ఉండొచ్చు. మీరు ఎప్పుడు కొనుంటారు? కరెక్ట్ గా అది ఎండ్ అయ్యే 1 ఇయర్ 2 ఇయర్స్ ముందు కొనుంటారు. అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఎవడైతే కొన్నాడో ఆ లాస్ట్ 7 ఇయర్స్ కి వచ్చిన రిటర్న్స్ మొత్తం తీసేసుకున్నాడు. తర్వాత రిటర్న్స్ రాకపోయినా ఎటువంటి ఇబ్బంది అతనికి లేదు. అదే లాస్ట్ లో కొన్న పరిస్థితి ఏంటి? నెక్స్ట్ రాబోతున్నటువంటి సైకిల్ అంటే మార్కెట్ రేట్లు పెరగకుండా ఉండేటువంటి సైకిల్ లో ఇరుక్కుపోయి ఉంటాడు. కొన్న రేట్ అక్కడే ఉంటది. ఇప్పుడు మీరు అమ్మాలి అని అంటే వాడు డిస్కౌంట్లు అడుగుతాడు. మీరు అమ్మాలంటే అమ్ముకోలేరు అంటే మార్కెట్ రేటు పెరగదు. 6-7 సంవత్సరాల పాటు రేట్లు పెరగకుండా అక్కడే ఉంటది. అదే మీరు ఆల్రెడీ పెరిగిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక 5-6 సంవత్సరాలు ఖచ్చితంగా మార్కెట్ లో రియల్ ఎస్టేట్ రేట్లను ఆగుతాయి కదా. ఇది మార్కెట్ సైకిల్ కదా, ఎప్పుడు పరిగెడుతూనే పోవు కదా. మన చిన్నప్పటి నుంచి కాదు, మన చరిత్ర చెప్పేది ఏంటి, కొంతకాలం పరిగెట్టుద్ది తర్వాత ఒక దగ్గర ఆగిపోతుంది. అదే కదా చరిత్ర. పరిగెట్టే దాంట్లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి పెరుగుతుంది, మేబీ ఇంకో 1-2 ఇయర్స్ ఆగిపోద్ది నాకు ఎస్టిమేషన్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకొక 5 ఇయర్స్ వరకు ఎటు కదలదు సహజంగా. ఇది మార్కెట్ సినారియో అని అర్థం చేసుకొని ఈ 5 ఇయర్స్ ఎండింగ్ లో పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో మీరు ఉంటారు. ఈ 5 సంవత్సరాలు ఖాళీగా రిటర్న్స్ లేకుండా కూర్చునే బదులు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మీ సిఏజీఆర్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ డబ్బులను ఏం చేయాలి? అండ్ ఎస్, ఈ గ్యాప్ లో మనకి స్టేబుల్ గా రిటర్న్స్ ఇవ్వడానికి బాండ్స్ ఉన్నాయి. సమ్వేర్ అరౌండ్ 9% ఇస్తాయి, కొన్ని 10% ఇస్తాయి. ఈక్విటీ ఎంత లోవర్ సైడ్ ఇచ్చినా కానీ 11-12% రిటర్న్ డెలివరీ చేస్తుంది ఈ 6-7 ఇయర్స్ లో. అప్పుడు డబ్బులు తీసుకొచ్చైనా కానీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టచ్చు. సో బేసిక్ గా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఈక్విటీ అవ్వచ్చు, ఎందులో అయినా సరే టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లాస్ట్ లెగ్ లో పెడితే దానికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే భాష అమరావతి ల్యాండ్స్, రైట్? విపరీతంగా పెరిగిపోయాయి. లాస్ట్ లో కొన్నోడి పరిస్థితి ఏంటండి, కక్కలేక మింగలేక చావలేక బతకలేక ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. క్యాష్ మొత్తం అప్పు తెచ్చి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి అమ్మో పెరిగిపోతుంది అమ్మో పెరిగిపోతుంది కొని పడేశారు. కొన్న తర్వాత అది పెరగడం మానేసింది. సరే అప్పులు తీరుద్దాం కదా అని అమ్మటానికి ట్రై చేస్తుంటే కొనేవాడు రాడు. వాడేమో తక్కువ కడుగుతాడు, తక్కువ కమ్ముకుంటే నాకు అప్పులు తీరవు, నేను వడ్డీలు కట్టాలా, ఇరుక్కున్నారు కదా. సో బేసిక్ ఇది ప్రతి చోట ఉంటుంది.
సో మనం దాన్ని చూసే విధానం ఇంపార్టెంట్. ఏ టైంలో కొంటున్నాం, టైమింగ్ ఆఫ్ ద మార్కెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ అంతా ఒకవైపు పరిగెడుతుంది అంటే దాని వెనకాల మనం పరిగెట్టిన అవసరం లే. మీరు గుర్తుంటే ఒకసారి మనం ఒక వీడియో బోర్డు మీద చేసాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి, పర్టికులర్ గా కోకాపేట బెల్ట్ అంతా కూడా ఇంకా ఎక్స్పాండ్ అవడానికి స్కోప్ లేదు, త్రిబుల్ వన్ టచ్ చేసేస్తుంది అది, నెక్స్ట్ అంతా కొద్దిగా మేడ్షల్ వైపు అవ్వచ్చు అని ఫ్యూచరిస్టిక్ గా మనం కొంత క్యాలిక్యులేషన్ చూసుకున్నాం. ఆ టైంలో వచ్చిన గవర్నమెంట్ రిపోర్ట్స్ కొన్ని అనలైజ్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ చేసాం. సో ఇట్లా అనలైజ్ చేయాలి. ఇప్పుడు దా పెరిగేసింది, పెరిగిన దాని మీద ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు? ఈవెన్ ఒక బిల్డర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి అమ్మాలి అని అంటే వాళ్ళకి రిటర్న్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి లేదా అసెస్మెంట్ చేసుకుంటారు. ఇంత పెట్టి భూమి కొంటే, నేను కన్స్ట్రక్ట్ చేస్తే, నేను రేట్ అమ్మితే నాకు ఆ రేట్ వస్తుందా రాదో చూసుకుంటాడు. సో డెఫినెట్ గా డెవలప్మెంట్ స్లో డౌన్ అవుతుంది ఎప్పుడైతే రేట్ పీక్ వెళ్తుందో, ఇది వయబుల్ రేట్ కాదు ఇప్పుడు అని. సో నెక్స్ట్ ఇంకొక వైపు డైవర్షన్ జరుగుతుంది డెవలప్మెంట్ అనేది. సో అట్లీస్ట్ ఇది ఆంటిసిపేట్ చేయాలి, నెక్స్ట్ డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది అనేది. సో టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ వెల్త్ క్రియేషన్. అది ఈక్విటీ అయి ఉండొచ్చు అండ్ మనకి రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చెప్పా, ఈక్విటీ పర వైపు వస్తాను నేను. ఈక్విటీ వైపు కూడా మనం ఇదే పనులు చేస్తాం. మీరు గమనిస్తే మన చరిత్రలో స్టాక్ మార్కెట్లో ఎక్కువగా నష్టపోయేది ఎవరు తెలుసా? యాక్చువల్గా నా క్లయింట్ ఒక మాట చెప్పాడు, ఆయన ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారంట. ఆయన చెప్పిన ఉదాహరణకు చాలా బాగా నచ్చింది, మీకు అది చెప్తా. మనకి ఇంతకు ముందు షేర్స్ అన్ని కూడా బ్రోకర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఈ కంప్యూటర్లు పర్సనల్ లాగిన్లు అని మనకు లేవు, అన్ని పేపర్ బేస్డ్ గా మనం బ్రోకర్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు. సో ఆయన వాళ్ళ బ్రోకర్కి చెప్తాడంట, మీ ఆఫీస్ అంతా ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెప్పి వచ్చి కొనుక్కుంటా అని. అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ అంతా పడిపోతే ఎవడు అక్కడికి రాడు, అది కరెక్ట్ గా మార్కెట్ పడిపోయిన టైం. అప్పుడు నేను తక్కువ రేట్లో కొంటే అది ఖచ్చితంగా పెరుగుద్ది. నీ మార్కెట్ ఎప్పుడు బిజీగా ఉంటుందో చెప్పు, అప్పుడు చంపేస్తానని చెప్తాడు. సో మార్కెట్ టైమింగ్ చేస్తున్నాడు. టైమింగ్ అని అంటే చెప్పగా ఎంట్రీ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం? ఇప్పుడు బాగా పరిగెట్టేస్తున్నప్పుడు అందరూ ఎగబడతారు, నాకు కావాలి అని. అప్పుడు మీరు కూడా ఎంటర్ అయితే ఇంకెక్కడికి వెళ్తుంది? అది ఆల్రెడీ పెరిగిపోయింది కదా. సో బేసిక్ మనం ఎప్పుడు కొనాలి? దాని రేట్లు కిందకు వచ్చినప్పుడు తక్కువ రేట్లో కొనుక్కొని పెట్టుకోవాలి. ఎస్ఐపి కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ అది వేరు. ఎస్ఐపి ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అగైన్ ఎస్ఐపిని దీంట్లో తీసుకురాకండి. ఇండివిజువల్ గా మనం స్టాక్స్ కొన్నా, ప్రాపర్టీ కొన్నా, ఏదైనా అసెట్ కొన్నా, సో బేసిక్ ఎప్పుడు కొనాలి అంటే దాన్ని కొంచెం దానికి ఒక టైం పెరిగినప్పుడు మనం దాని వెనకాల పరిగెట్టకుండా, అది కొంచెం కిందకు వచ్చినప్పుడు మనం ప్రాపర్ గా కొనుక్కుంటే స్టడీగా గ్రో అవుతాం. కిందకు వచ్చిన తర్వాత ఇంకెంత పడుతుంది అండి? ఒకవేళ పడ్డా, మార్కెట్ క్రాష్ అయినా రివర్స్ అయితే దాని ఒరిజినల్ లెవెల్కి వస్తుంది కదా. మీ పెట్టుబడులు అయితే సేఫ్ కదా. రీసెంట్ గా గమనిస్తున్నాం, అందరూ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అని పరిగెట్టుకుంటూ పోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం సేఫీ భయపడుతుంది, అరే ఏదైనా పొరపాటు క్రాష్ జరిగితే లిక్విడిటీ ఇష్యూ వస్తుందేమో అని. సో బేసిక్గా పరిగెట్టే దాని వెనకాల మనం పరిగెట్టకూడదు అంటున్నా. ఎక్కడైతే ఫెయిర్ గా వాల్యుయేషన్ ఉంది, రైట్, ఇది కరెక్ట్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ మెచ్యూరిటీ తోటి ఆలోచించాలి. సహజంగా వ్యాపారం చేసే వాళ్ళు బజ్ క్రియేట్ చేస్తారు, మనం ఆ బజ్ లో పడకూడదు. ఆ బజ్ క్రియేట్ చేసే ముందే మనం ఎంటర్ అవ్వాలి. సో బేసిక్ దానికి ఒక బేసిక్ అనాలిసిస్ చేసుకోవాలి. ఈ టైం ఫ్రేమ్ నుంచి ఈ టైం ఫ్రేమ్ వరకు పరిగెట్టింది, సహజంగా మార్కెట్ హిస్టరీ ప్రకారం తర్వాత కొంతకాలం ఆగుతుంది, ఆ తర్వాత మళ్ళీ పరిగెడుతుంది. ఈ బేసిక్ అనాలిసిస్ చేసుకొని కనుక మనం పెట్టుబడులు పెడితే మనకు రిటర్న్స్ వస్తాయి. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎంత రిటర్న్స్ వస్తే మన ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అయ్యింది? మనం సమర్థించుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మార్కెట్లో యావరేజ్ గా మనకి 12-15% రిటర్న్ వచ్చింది అని అంటే ఇట్స్ సూపర్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ సూపర్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు కూడా మనకి యాక్చువల్ ఎవరితో మాట్లాడిన ఈ మధ్య 20% 25% అనే మాట్లాడుతున్నాడు, దట్స్ నాట్ రైట్. మార్కెట్ హిస్టరీ ఎప్పుడూ చెప్పలేదు, చరిత్ర చెప్పదు. మీనందు ఎట్లా మాట్లాడతాం మనము? అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ గ్రో అయ్యే కొద్దీ ఆ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ప్రాక్టికల్ గా ఉండవు. ఇప్పుడు యుఎస్ ఎకానమీ ఫాస్ట్ గా పరిగెట్టింది, పరిగెట్టే టైంలో ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంత దాని స్టాండర్డ్ రిటర్న్స్? 10%. జపాన్ నెగిటివ్ రిటర్న్స్, చైనా నెగిటివ్ రిటర్న్స్, ఇండియా ఇప్పుడు గ్రోయింగ్ కాబట్టి మనకు కొద్ది రిటర్న్స్ చూపిస్తుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత దాని రిటర్న్స్ తగ్గించుకుంటుంది. అదే గ్రోత్ కి ప్రాబబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు గ్రోత్ ఇంకా స్కోప్ ఉంది కాబట్టి వెళ్తుంది, ఆ స్కోప్ ఒక దగ్గరికి రీచ్ అవుతుంది, అక్కడ నుంచి స్లో డౌన్ అవుతుంది రిటర్న్స్ అనేది. సో మీరేమో ఒక ఎస్టిమేషన్ తో దాంట్లో అడుగు పెడతారు, కానీ అక్కడ ఏదేమో ఇవ్వదు. అండ్ నెక్స్ట్ మార్కెట్ టైమ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంత గ్రోత్ స్టోరీలోనే మనకి యావరేజ్ స్మాల్ క్యాప్ రిటర్న్ ఎంత తెలుసా అండి? 19%. యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఎ స్మాల్ క్యాప్ ఇన్ ద హిస్టరీ, యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఎ మిడ్ క్యాప్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 18.5%. యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఎ లార్జ్ క్యాప్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 12-13%. ఇది ఫ్యాక్ట్. మన యావరేజ్ రిటర్న్ ని మాత్రమే ఫోకస్ చేయాలి. మనం ఎంతసేపటికి ఆ 25-13 అవసరం లేదు. మనం బాగా అగ్రెసివ్ రిస్క్ టేకర్స్ అయితే మీకు 18 వస్తే సూపర్. కొద్ది కన్సర్వేటివ్ అయితే కనుక, మీరు మోడరేట్ కన్సర్వేటివ్ అయితే కనుక మీకు 15 వచ్చిందంటే సూపర్. మీరు రిస్క్ నాకు వద్దు అని అనుకుంటే 12-13 వచ్చిందంటే మీరు సూపర్ రిటర్న్స్ జనరేట్ చేసినట్టు.
సో ఇండివిజువల్ రిస్క్ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఈ రిటర్న్స్ వచ్చేలా ఉంటే చాలు. అండ్ రియల్ ఎస్టేట్ కూడా, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా మనం ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈక్విటీ మార్కెట్స్ ఈ రిటర్న్స్ ఇస్తాయి, డిజిటల్ గా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ లో కూడా దాని జియోగ్రఫికల్ కండిషన్ బట్టి ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. రూరల్ ఏరియాలో అయితే 7-8%, 7-9% మేబీ, కొంచెం సెమీ అర్బన్ అయితే 9-11%, కంప్లీట్ గా అర్బన్ లోకి వచ్చేస్తే కనుక సమ్వేర్ అరౌండ్ లైక్ 11-13%. మెట్రోపాలిటన్ లో వితిన్ ద సిటీలోకి ఎంటర్ అయితే కనుక ఇట్ కుడ్ లైక్ బిట్వీన్ 17-13% మధ్యలో. సో బేసిక్ ఎప్పుడైనా ఒక 12% దాటేలాగా చూసుకోండి. సో జియోగ్రఫికల్ గా నెక్స్ట్ అది ఆ ఏరియాలో డెవలప్ కాబోతోంది, అర్బన్ టు మెట్రోపాలిటన్ కన్వర్ట్ అవుతుంది లేదా సెమీ అర్బన్ టు అర్బన్ గా కన్వర్ట్ అవుతోంది. సో ఇట్లా చూసుకుని పిక్ చేస్తే ఈ రిటర్న్ స్టాండర్డ్ గా వస్తాయి. మన ఏంటి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ఫ్లేషన్ 9-10 ఉంది అని అంటే మనం 12-13 ఎంత జనరేట్ చేస్తున్నా, ఇట్స్ ఎక్స్ట్రా, ఇట్స్ ఎక్స్ట్రా. దట్స్ హౌ వీ హావ్ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవంత్. థ్యాంక్ యూ అండి.